లాస్ట్ ఎపిసోడ్లో ఒక కొత్త థార్ బయలుదేరింది, ఒక సరైన చోటుకి తను వెళ్తుంది. ఎందుకంటే డార్క్ మ్యాజిక్ మెలకిత్ ఫ్రాస్ట్ జెయింట్స్ తో కలిసి ఒక ప్లాన్ వేస్తాడు. అయితే ఫ్రాస్ట్ జెయింట్స్ ఆస్గార్డియన్స్ ని ఇంకా అవెంజర్స్ ని ఫ్రీజ్ చేస్తారు. అయితే వాళ్ళ ముందర సీతార్ ఉంటుంది, కానీ సీతార్ చేతిలో హ్యామర్ లేదు. కొన్ని రోజుల ముందట రియలమ్ ఆఫ్ జెయింట్స్. అయితే అక్కడ ఉన్న ఒక జెయింట్ ఇలా అంటాడు, మా రాజు లోఫీ ఆయన చనిపోయిన తర్వాత మా రాజ్యంలో మొత్తం చీకటి అల్లుకుంది. ఓడిని ఇంకా చాలా మంది మమ్మల్ని ఓడించేశారు. ఇవన్నీ వినేది ఎవరో కాదు, మెలికిత్. మెలికిత్ వింటూ ఉంటాడు. అయితే మెలికిత్ ఇలా అంటాడు, లోఫీ చనిపోయే ముందల అతని కొడుకు లోకిని ఈ ప్రపంచానికి ఇచ్చేసి అతన్ని వెళ్ళిపోయాడు. అయితే ఆ ఫ్రాజెంట్ ఇలా అంటాడు, ఒక పిచ్చివాడు లోకిని నమ్ముతాడు, అతను ఒక అబద్ధం దేవుడు. అయితే నేను ఒక డార్క్ మ్యాజిక్ తెలిసిన వాణ్ణి నమ్ముతున్నాను, నా ఓపిక ఎంత తగ్గిపోతుందో అంత నిన్ను నమ్మటం నేను మానేస్తాను అని అంటాడు. అప్పుడు మెలికిత్ అంటాడు, ఏ ఫ్రాజెన్స్ మీరు నన్ను నమ్మొచ్చు, ఎందుకంటే నేను ఒక మంచి న్యూస్ని తీసుకొచ్చాను, అది విన్నాక మీరు నన్ను మెచ్చుకుంటారు అని అంటాడు. ఇలా అంటాడు, మీ రాజు లోఫీ యొక్క స్కల్ భూలోకంలో ఉంది అని అంటాడు. దాన్ని రాక్సన్ కార్పొరేషన్ వాళ్ళు పట్టుకున్నారని చెప్తాడు. ఇది విన్న వెంటనే అతను కోపంతో బెంచ్ని కొడతాడు. అయితే ఆ ఫ్రాజెంట్ కోపంతో ఎలా అంటాడు, ఏ నీకేమని పిచ్చా, నేను నిన్ను నమ్మాను కాబట్టి నువ్వే నాకు తెచ్చి ఇవ్వాలి, అర్థమవుతుందా నీకు అని అంటాడు. అప్పుడు మెలికిత్ ఇలా అంటాడు, భూలోకం మీద మనం దాడి చేయాలి అని అంటాడు. అప్పుడు ఆ ఫ్రాజెంట్ అంటాడు, ఏంటి అక్కడ థార్ ఉంటాడు అని అంటాడు. అప్పుడు మెలికిత్ అంటాడు, అతని దగ్గర ఇప్పుడు హ్యామర్ లేదు. అయితే ఆ ఫ్రాజెంట్ అంటాడు, హ్యామర్ లేకపోతే? అప్పుడు మెలికిత్ అంటాడు, అతను ఎందుకు పనికిరాడు. ఇప్పుడు మనం ప్రజెంట్ని చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం సీతార్ ఏమో ఫ్రాజెంట్ దగ్గర దొరికిపోతుంది, మరోవైపు హ్యామర్ ఏమో డారోవేగర్ దగ్గర ఉండిపోతుంది. అక్కడ ఉన్న జెయింట్స్ అందరూ తనని చూడటం మొదలు పెడతారు. అయితే మెలికిత్ తన దగ్గరకు వచ్చి, ఏంటి నువ్వు రాక్సన్ కార్పొరేషన్ కోసం పనిచేస్తున్నావా అని అంటాడు. అప్పుడు తను చెప్తుంది, నేను రాక్సన్ కార్పొరేషన్ కోసం కాదు, ఈ భూమి కోసం పనిచేస్తున్నా అని అంటుంది. అప్పుడు తను అంటాడు, మరి నీ హ్యామర్ ఏది అని అంటాడు. నీ మాస్క్ ఎందుకు, ఎందుకంటే నువ్వు తారోక హ్యామర్ని దొంగతనం చేసావనా, హాహాహా అని అంటాడు. నువ్వేం భయపడకు, అతను చెయ్యి నేను కట్ చేశాను, ఇదిగో నా మెల్లేసుకున్నా, ఇది అతను చెయ్యే, ఈ పాటికి అతను చచ్చే ఉంటాడు అని అంటాడు. మరి నువ్వు అని నవ్వుతాడు. అప్పుడు తను అంటుంది, దా నా దెబ్బలు తిను అని అంటుంది. అయితే మెలికిత్ అంటాడు, నీలాంటి వాళ్ళతో నేను ఫైట్ చేయా, ఏ ఫ్రాజెన్స్ నేను ఆల్రెడీ ఒక తాను చంపేశాయి, తినే సంగతి నువ్వు చూసుకో అని అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న ఫ్రాజెంట్ తనని ఐస్తో కప్పేసి తనని తన నోట్లో మింగేస్తాడు. దీంతో తన స్టోరీ అనేది ఎండ్ అయిపోయింది అని అంటాడు. అయితే మెలికిత్ ఇంకా ఫ్రాజెన్స్ కలిసి ఆ డోర్ని పలగొట్టడానికి ట్రై చేస్తారు, కానీ ఆ డోర్ మాత్రం పలగట్లేదు. అయితే అప్పుడు మింగిన ఆ ఫ్రాజెంట్ యొక్క కళ్ళు మెరవటం మొదలవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ ఫ్రాజెంట్ తలకే పగిలిపోతుంది. దీనికి అర్థం సీత తన తలకెళ్ళి బయటికి వచ్చింది. ఇలా అంటుంది, రండి ఫ్రాజెన్స్ కమ్ అండ్ డై అని అంటుంది. అప్పుడు మెలికిత్ అంటాడు, ఆహాహా నువ్వు నాకు నచ్చావు అని చెప్పి మెలికిత్ ఆ డోర్ను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ మనకు తెలుసు మెలికిత్కి డార్క్ మ్యాజిక్ వచ్చు, దాంతో తన డార్క్ మ్యాజిక్ యూజ్ చేసి ఆ డోర్ యొక్క చిన్న చిన్న సందులోకి వెళ్ళి లోపలికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం హ్యామర్ చాలా దెబ్బల్ని కొడుతుంది డోర్కి, అయినా కానీ డోర్ అనేది ఓపెన్ కాదు. అక్కడికి వెళ్ళి మెలికిత్ బయటకు వస్తాడు. అది చూసిన డారోవేగర్ షాక్ అవుతాడు. అప్పుడు మెలికిత్ ఇలా అంటాడు, నీకు డార్క్ మ్యాజిక్ వచ్చా? అప్పుడు డారోవేగర్ అంటాడు, నేను సీఈఓని, సీఈఓ అంటే రాజుకని ఎక్కువ, ఇంకా మ్యాజిక్ సంగతి వస్తే చూడు నేను మ్యాజిక్ యూజ్ చేస్తున్నట్టుగా కనబడుతున్నానా అని చెప్పి అతను మిలిటర్ లాగా ఫామ్లోకి వచ్చేస్తాడు. అతను ఎప్పుడైతే మిలిటర్ ఫామ్కి వస్తాడో వెంటనే అతని మీద అటాక్ చేయడానికే రెడీగా ఉంటాడు. అతన్ని చూసిన మెలికిత్ ఇలా అంటాడు, ఈరోజు చాలా సర్ప్రైజెస్ ఉన్నాయని. వాళ్ళిద్దరు ఫైట్ చేయటం మొదలు పెడతారు. మరోవైపు సీతార్ కూడా అక్కడ ఉన్న జెయింట్స్తో ఫైట్ చేస్తుంది. సీతార్కి తెలుస్తుంది తనలో ఉన్న పవర్ అనేది మెల్లమెల్లగా అయిపోతుందని. దాంతో తను వెంటనే ఇలా అంటుంది, ఒకవేళ తాను ఆ ప్లేస్లో ఉంటే ఏం చేస్తాడు అని అనుకుంటుంది. దాని తర్వాత ఇలా అంటుంది, ఏ ఫ్రాజెన్స్ ఇంతేనా మీ దమ్ము, రండి రండి అని చెప్తుంది. తను వెంటనే గట్టిగా భూమి మీద కొడుతుంది, దాంతో కింద ఉన్న రూఫ్ అనేది పగిలిపోతుంది. దాంతో అందరు జెయింట్స్ దాంట్లో పడిపోతారు.
కానీ కొంతమంది జైన్స్ అయితే ఇంకా అక్కడనే ఉంటారు. అయితే సీతార్ ఏమో ఆ డోర్ను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడే వెనుక నుంచి ఒక జైంట్ బైక్కి వస్తాడు. మరోవైపు ఆ హ్యామర్ ఏమో చాలా ట్రై చేస్తుంది బయటికి రానికి. అలానే అక్కడనే మెలికిత్కి ఇంకా డేరా వేగర్కి ఫైట్ అవుతుంది. అప్పుడే హ్యామర్ అనేది అక్కడికి రానికి ట్రై చేస్తుంది. అప్పుడు సీతార్ తన దగ్గర ఉన్న పవర్ని మొత్తం యూజ్ చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు వెనుక నుంచి ఫాజెంట్ బైక్కి లేస్తాడు, తన మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పుడే సీతార్ యొక్క హెల్మెట్ అనేది మెల్లమెల్లగా పోతుంది. అప్పుడు తనకు అర్థమవుతుంది తన యొక్క పవర్ అనేది పోతుందని. కానీ ఒక్కసారిగా తను తన పవర్ మొత్తం యూజ్ చేసి ఆ డోర్ని కొంచెం ఓపెన్ చేస్తుంది. అప్పుడు హ్యామర్ అనేది బయటకు వచ్చి డైరెక్ట్గా ఆ జైంట్ యొక్క తలలో గుచ్చుకుంటుంది. దాంతో ఆ జైంట్ కింద పడిపోయి వేరే జైంట్స్ కూడా కింద పడేటట్టు చేస్తుంది. దాని తర్వాత తను హ్యామర్ని మళ్ళీ రివర్స్గా పిలుస్తుంది. లోపల మనం చూస్తున్నాం మెల్కిత్కి ఆ స్కల్ దొరికేసింది. అప్పుడు డేరా వేగర్ ఇలా అంటాడు, ఏ మెల్కిత్ దూరంగా ఉండు, ఈ స్కల్లో ఉన్న పవర్స్ని నాకే సొంతం అని అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఫైట్ మళ్ళీ మొదలవుతుంది. కానీ అప్పుడే అక్కడికి సడన్గా డోర్ పలగొట్టుకొని సీతార్ బయటకు వస్తుంది. తను రావటంతో తన హ్యామర్ని యూజ్ చేసి ఆ స్కల్ని ఇరగొట్టేస్తుంది. దాంతో వాళ్ళిద్దరు షాక్ అవుతారు. అప్పుడు మెల్కిత్ అంటాడు, ఇప్పుడు నువ్వు చేసింది ఎంత తప్పో తెలుసా నీకు, ఇప్పటి వరకు జరిగింది యుద్ధం కాదు, ఇప్పుడు నువ్వు చేసిన దానికి ఇప్పుడు యుద్ధం మొదలైంది, వెయిట్ చేయి యుద్ధం ఎదుర్కో అని అంటాడు. అప్పుడు వెనక నుంచి ఎవరో అంటారు, అవును ఇదొక యుద్ధమే. ఇప్పుడు మనం చూస్తున్నాం థార్ని. థార్ ఇలా అంటాడు, ఏ పిల్ల నా హ్యామర్ని పక్కన పడేయి, లేకపోతే నువ్వు థార్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.